ఈ రోజు వీడియోలో చాలా శక్తివంతమైనటువంటి ఒక క్షేత్రం గురించి ఆ క్షేత్రంలో ఇచ్చేటటువంటి ప్రసాదం గురించి తెలుసుకుందాం మీరు గమనించవచ్చు మన పిల్లలకు భయం కలుగుతూ ఉంటుందండి లేదా బాలారిష్ట దోషాలు అంటూ ఉంటాం అలాంటి సమస్యలు ఉన్నవారు కానీ లేదా మా ఇంట్లో ఏదో తప్పు జరుగుతుందండి కీడు జరుగుతూ ఉందండి ఏదో ప్రయోగ బాధలు చేస్తున్నారేమో అని ఆందోళనగా ఉన్నామండి లేదా ఇంట్లో పరిస్థితి బాగలేదండి ఎప్పుడు సమస్యలు వస్తూ ఉన్నాయి ఆరోగ్యాలు కూడా సరిగా ఉండటం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు మేము పూజలు చేస్తున్నాం మంచిగానే లేదా సూత్రాలు చదువుతున్నాం అయినప్పటికీ కూడా మాకు ఎందుకు మనసు తృప్తి పొందట్లేదు అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు కదా లేదు కొంతమందికి చూడవచ్చు మీరు ఎలా ఉంటుంది అంటే మనసు ఎప్పుడు చికాకుతో కూడుకొని ఉంటుంది అనమాట ఏ పని చేసినా నచ్చకపోవడం మనసు ఎప్పుడు బలహీనంగా ఉండడం తరచు ఇంట్లో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతూ ఉండడం ఇలా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఫామ్ అయిపోయి ఏమి తోచినప్పుడు ఏం చేయాలి అలాగే మీరు చూసినట్లయితే కొన్ని గ్రహ దోషాలు అంటూ ఉంటాం గ్రహపీడలు అంటూ ఉంటాం అవి గ్రహాలు అంటే భూత సంబంధించినవి కానీ కొన్ని కొన్ని ఉగ్రభూతముల చేసేటటువంటి చేష్టల ద్వారా కానీ కలిగేటటువంటి అనుభూతులు మనల్ని పూర్తిగా నిరుత్సాహపరుస్తూ ఉంటాయి అలాంటి సమస్యల నుంచి వెళ్ళి దూరం అవడం ఎలా అంటే మీరు గమనించవచ్చు మనకు స్తోత్రాలతో మంత్రాలతో పాటు చాలా అంటే చాలా దివ్యమైనటువంటివి క్షేత్రాలు ఈ యొక్క క్షేత్రాలు ఎంతో గొప్పవి మనం ఎలా ఉంటుంది అంటే మన శక్తి సరిపోనప్పుడు ఇక మనకు సాధ్యం కానప్పుడు మనం ఒక ప్రదేశానికి వెళ్తే ఆ ప్రదేశంలో ఉండేటటువంటి ఎనర్జీ ద్వారా మనం చేసినటువంటి మన మీద ఉన్నటువంటి ఏవైతే దుష్టకర్మలు ఉంటాయో అవి తొలగిపోవడంతో పాటు మనల్ని ఆవేశించి ఆదేశించున్నటువంటి కొన్ని కొన్ని షెడు గ్రహాలు కూడా దూరం అయిపోతాయి క్షేత్రాలకు అందుకే అంత ప్రత్యేకత ఉంటుంది ఎందుకంటే అదొక ఎనర్జీ కేంద్రం ఒక విద్యుత్ కేంద్రం అనుకోండి మీరు ఆ వలయంలోకి మనం వెళ్ళాము అంటే మనం ఆటోమేటిక్ గా రీఛార్జ్ అయిపోతాం అంత శక్తివంతమైనటువంటివి మన భారతదేశంలో ఉండేటువంటి క్షేత్రాలు అందుకే మన దేశానికి మరొక ప్రత్యేకతల్లో ముఖ్యమైనటువంటిది ఈ క్షేత్రాలు కూడా మహాత్ములు పుట్టడం ఒక ఎత్తు ఆ మహాత్ముల యొక్క ప్రవర్తన ఒక ఎత్తు దానితో పాటు అద్భుతమైనటువంటి క్షేత్రాలు కలిగింది మన దేశం భారతదేశం అందుకే చూడండి విదేశాల నుంచి వెళ్ళి కూడా కేవలం క్షేత్రాలను చూడడం కోసమే కొన్ని వందల మంది పర్యాటకులు వస్తూ ఉంటారు దాని యొక్క గొప్పతనం మనకు తెలియకపోవచ్చు కానీ ఎక్కడో దూరదేశంలో ఉన్నవారు కూడా కేవలం క్షేత్రాలు చూడడానికి వస్తారు వాటి యొక్క ప్రత్యేకత అలాంటిది ఆ క్షేత్రాలకు వెళితే చాలు మనకు తెలియని ప్రశాంతత ఏదో తెలియని అనుభూతి మనకు తెలియకుండానే మనం చేసినటువంటి చాలా కర్మలు తొలగిపోతూ ఉంటాయి దాంట్లో మొదటిది మనకు ఈ యొక్క తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవాలయం మీరు వినే ఉంటారు ఈ యొక్క దివ్యమైనటువంటి ఆలయం ఎంతో గొప్పది అంటే ఈ సముద్ర తీరంలో ఉంటుంది మీరు కావాలంటే గూగుల్లో కొట్టి చూడండి ఈ యొక్క క్షేత్రం చాలా ప్రత్యేకతమైనటువంటి క్షేత్రం అనమాట ఇక్కడ చేసేటటువంటి పూజా విధానం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది చూసినట్లయితే ఎంతో ఆకర్షణీయంగా కూడా ఉంటుంది ఇక్కడ స్వామి వారికి ప్రత్యేకించి విభూతితో అభిషేకం చేస్తారు ఆ విభూతి యొక్క శక్తి ఇక నాకు తెలిసి సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో బహుశా దీనికి అంత గొప్ప ప్రాధాన్యత దక్కిందని మనం అనుకోవాల్సి ఉంటుంది అంత గొప్పది ఈ యొక్క విభూతి చాలా మంది పెద్దలు ఎన్నో వీడియోస్ లో కూడా చెప్పారు మీరు గమనించినట్లయితే సుబ్రహ్మణ్య స్వామి సంబంధించినటువంటి విశేషాలు ఈ యొక్క విభూతి యొక్క శక్తి ఎంత గొప్పది అంటే దీన్ని కనుక మీరు ప్రతిరోజు మీరు ధారణ చేస్తూ మీకు అంత సిగ్గుగా ఉంటుందండి మేము బా బయటికి వెళ్ళాల్సి ఉంటుంది ఇలా పెద్ద పెద్ద విభూతి రేఖలు పెట్టుకోలేము కదండి అనుకునే వారు ఏం చేయాల్సి ఉంటుంది అంటే లైట్గా దాన్ని కొద్దిగా తడి చేసి కానీ మీరు పల్సగా చేసి నీటిలో ఇలా రుద్దుకొని వెళ్ళినట్లయితే అది పెద్దగా ఏం కనపడదు కాకపోతే అది మీ చర్మశిక్షుల్లో లోపలికి ఇంకిపోతుందిగా అది దేవతా శక్తి అది ఆటోమేటిక్ గా లోపలికి ఇంకి ఆరిపోతుంది ఆరిపోయింది అంటే అది రక్షణ కలిగిస్తుంది దేని లక్షణం దానికి ఉంటుంది మీకు తెలుసు కదా అది ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీనే ఇస్తుంది అలాగే మీకు వచ్చేటటువంటి ఎన్నో ప్రమాదాలని చాలా తేలికగా నివారిస్తుంది ఆ విభూతి యొక్క శక్తి అంతా ఇంత అని చెప్పడం సాధ్యం కాదు ఎందుకంటే అక్కడ చేసే ప్రత్యేకతే ఆ విభూతి అభిషేకం దాన్ని చూడడం కోసమే కొంతమంది వెళ్లి ఆ యొక్క క్షేత్రానికి వస్తూ ఉంటారు ఎందుకంటే ఆ విభూతి ఆ చేయడం కూడా స్వామివారికి అభిషేకం చాలా అద్భుతంగా చేస్తారు అక్కడ ఆ ప్రదేశంలో కనుక మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ తిరుచెందూర్ క్షేత్రానికి వెళ్ళండి వెళ్లి అక్కడ యొక్క సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఆ విభూతి అభిషేకం చూసి ఖచ్చితంగా వచ్చేటప్పుడు ఎంత కష్టమైన సరే ఆ విభూతిని ప్రసాదంగా తీసుకొని మీరు మీ ఇంటికి రాగలిగినట్లయితే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్లు వస్తాయి ఇప్పుడు నేను దాన్ని ప్రయోగ విధానం తెలియజేస్తాను ఆ విభూతిని ఎలా ఉపయోగించుకోవాలి మీరు ఆ ఇంట్లో అంటూ ఉంటాం కదా మనం ప్రతి ఇంటికి నాలుగు మూలలు అంటాయి కదా మీకు ఒకవేళ నేను చెప్పినటువంటి వీడియోలో చెప్పినటువంటి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ విభూతిని కాగితంలో పొట్ల కట్టండి కట్టి ప్రతి మూలకు మీరు తొక్కకుండా జాగ్రత్త తీసుకుని ప్రతి ఒక్క మూలకు దాన్ని మనం ఏమంటూ ఉంటాం దిగ్బంధన అంటూ ఉంటాం మన ఛానల్లో కూడా నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను అష్ట దిగ్బంధన అని దిగ్బంధన అని అలా మీరు దిగ్బంధన చేసినటువంటి శక్తి మీకు ఇంటికి కలుగుతుంది ఇది నేను చెప్పింది నమ్మండి మీరు నమ్మి ఆ యొక్క విభూతిని ఆయుధ పొట్లాలలో కట్టి ఆ మూలలకు ఉండేలా అమర్చండి అవి ఎవరు ముట్టుకోకుండా ఎవరు తీయకుండా వాటిని అలా మూలలకు ఉండేలా మీరు అమర్చినట్లయితే మీ ఇంటికి ఎటువంటి చెడు జరగదు ఎందుకంటే ఆ విభూతికి అంత శక్తి ఉంటుంది అమ్మని సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారి యొక్క స్వరూపం సాక్షాత్ మీరు చూడవచ్చు ఆయనను చూస్తే చాలు ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది మీరు చూడండి ఒక సుబ్రహ్మణ్యంలోనే చాలా వైవిధ్యాలు ఉంటాయి ఒక్కోసారి సుబ్రహ్మణ్యం చూడగానే చిన్ని కృష్ణులా కనిపిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి చూస్తే ఇంటి అమ్మవారు ఆడ స్త్రీ రూపాన్ని పొంది ఒక బాల రూపాన్ని పొంతే ఎలా ఉంటుందో అలా ఉంటాడు సుబ్రహ్మణ్యుడు ఇటు అమ్మవారి శక్తి ఇటు నాకైతే ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది కృష్ణుడిని సుబ్రహ్మణ్యుని చూసినప్పుడు ఇద్దరు ఒకేలా కనిపిస్తూ ఉంటారు నాకు చాలా అందంగా ఉంటాడు సుబ్రహ్మణ్యుడు అలాగే చూసినట్లయితే మరొకసారి అమ్మవారు ఒకవేళ చిన్న పిల్లాడు రూపాన్ని పొందితే ఎలా ఉంటుందో అమ్మవారు సాక్షాత్ అలాగే ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి మీరు చూడవచ్చు ఆ యొక్క ముఖాన్ని చాలా అందమైనటువంటి ముఖం దాన్ని చూడగానే ఎంత బాధలో ఉన్నా లేకపోతే ఎంత ఆవేశంలో ఉన్నా ఉద్వేగాలు ఉన్నాయంటే ప్రశాంతతని పొందుతాం మనం అంత అందమైనటువంటి స్వరూపం సుబ్రహ్మణ్య స్వరూపం అది రక్షించడంలో కూడా చాలా శక్తివంతం మీరు గమనించవచ్చు మంత్రశాస్త్రంలో కూడా సుబ్రహ్మణ్యునికి తిరస్కరణ విద్యగా కూడా చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ఎటువంటి ప్రయోగాన్ని అయినా సరే తిప్పగలట శక్తి సుబ్రహ్మణ్యునికి ఉంటుంది ప్రత్యంగిర తర్వాత అంత గొప్పగా ఉపయోగించేది సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యు కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ యొక్క మంత్రశాస్త్రంలో కూడా ఇది గమనించవచ్చు అందుకని నేను చెప్పిన ప్రయోగం ఏంటంటే మీరు దాన్ని అలా నాలుగు మూలలు మీ ఇంట్లో ఎక్కడ మీకు ఇలాంటి సమస్య ఉంది అనిపించినప్పుడు అలా నాలుగు మూలలు పెట్టేసేయండి ఆ పట్ల పెట్టేసినట్లయితే మంచి రక్షణ కలుగుతుంది మీరు కూడా ప్రతి రోజు ఆ యొక్క విభూతిని ధారణ చేయండి హృదయ స్థానం యందు ఆయన నుదుటి భాగంలో కూడా అలాగే మీ చిన్న పిల్లలకు కూడా ఖచ్చితంగా రక్షణ లాగా పెట్టండి బొట్టు పెట్టి ఖచ్చితంగా స్కూలుకు తోలవలసి ఉంటుంది అలా చేయడం ద్వారా కూడా మీ పిల్లలకు మంచి జ్ఞానం వస్తుంది ఎటువంటి బాలారిష్టాల దోషాలు ఉండవు అలాగే ఎటువంటి చెడు గ్రహ ప్రభావాలు కూడా ఉండవు దీన్ని చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు దీని ఔషధంగా కూడా పుచ్చుకుంటారు మీరు కాస్త చిటికెడు విభూతిని నీళ్ళలో వేసి కలిపి తాగడం కానీ లేదా చిటికెడు విభూతిని సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసి నోట్లో వేసుకోవడం కానీ దీక్షగా ఇలా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటారు అక్కడి వారు ఈ యొక్క విభూతికే అంత శక్తి ఉంటుంది ఈ యొక్క క్షేత్రానికి ఆ ప్రత్యేకత ఉందని మీరు గమనించు సి ఉంటుంది ఎందుకంటే పదే పదే చెప్తున్నాను చాలా మంది కొన్ని కొన్ని చేయలేరు అన్ని అలా చేయలేని వారు క్షేత్రాన్ని ఆశ్రయించండి అలా క్షేత్రాన్ని ఆశ్రయించడం ద్వారా చక్కటి ఫలితాన్ని పొందవచ్చు అలాంటి క్షేత్రాల్లో ఇది మీరు అవకాశం ఉన్నవారు అస్సలు వదులుకోకండి ఈ క్షేత్రానికి వెళ్ళండి విభూతిని సేకరించి దాన్ని మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా నివారించుకోవడం దాన్ని ఉపయోగించుకోవచ్చు దీని గురించినటువంటి కొద్ది విశేషాన్ని తెలియజేస్తాను ఎందుకంటే ఎలాగో మనం ఆ క్షేత్రాన్ని స్మరించాం కనుక క్షేత్రం ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఈ క్షేత్రంలో సోమవారు తారకాసురుడు ఉంటాడు కదా ఈ యొక్క తారకాసురుణ్ణి అలాగే సురభద్మం అనేటటువంటి రాక్షసుల్ని సంహరించబోయే ముందు ఇక్కడికి వచ్చి తన తండ్రి అయినటువంటి పరమశివుని ఇక్కడ సేవిస్తాడనమాట పూజిస్తాడు అలా పూజించి తదనంతరం ఈ యొక్క రాక్షస సంహారం చేస్తారు అలా రాక్షస సంహారం చేసినప్పుడు ఆ రాక్షసుడు ఒక మాట కోరతాడు అనమాట వాణ్ణి ఖండించిన తర్వాతకి ఆయన కోరిక మేరకు ఒక భాగాన్ని కుక్కుటము అంటే ఆయన పట్టుకునేటటువంటి ధ్వజం ఉంటుంది కదా కోడి అంటూ ఉంటాం ఆ యొక్క దానిగా స్వీకరిస్తాడు మరొక భాగాన్ని నెమలిగా స్వీకరించి వాహనంగా చేసుకుంటాడు అనమాట ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత రాక్షస సంహారం కోసం ఈ ఆలయం వచ్చింది అలాగే ఈ రోజు మనల్ని ఎన్నో కొన్ని కోట్ల మంది లక్షల మంది అనుగ్రహిస్తూ ఉంది ఇక్కడ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఇది మీరు చూసినట్లయితే ఈ ఆలయానికి ప్రత్యేకత మరొకటి ఏమిటంటే ఇక్కడ ఉండేటటువంటి విగ్రహం కూడా అంతో మనోహరంగా ఉంటుంది ఆ స్వామివారిని చూస్తే చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు ఆకర్షణ అక్కడికి వెళ్తే మీరు చూడవచ్చు దాని కనుక మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మీరు మర్చిపోరు అంతటి అనుభూతిని అయితే ఇస్తుంది ఆ యొక్క విగ్రహం కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం ఆ లొకేషన్ కూడా మీకు ఒక టూరిజం సంబంధించినటువంటి ప్లేస్ గా కూడా ఉంటుంది ఎందుకంటే సముద్ర తీరం చాలా చక్కని అనుభూతిని అయితే ఇస్తుంది మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా టూర్ కు వెళ్లాలనుకుంటే ఇలాంటి ప్రదేశానికి వెళ్ళండి రక్షణ లభిస్తుంది జ్ఞానం లభిస్తుంది దేవత అనుగ్రహం లభిస్తుంది ఇంతకు మించి మనకు కావాల్సింది కూడా ఏం లేదు చాలా మందికి మరొక సందేహం కూడా ఉంటుంది చిన్నపిల్లలు ఒక్కొక్కసారి మాట వినరండి మేము ఎంత చెప్పిన వాళ్ళు బొట్టు పెట్టుకోరు లేదా మాకే ఒకవేళ గుర్తుకుండకపోవచ్చు మేమేదో కంగారులో వెళ్ళిపోతూ ఉంటామండి అలా అనుకునేవారు లేదా ప్రత్యేకించి పిల్లల కోసం నేను చెప్తాను పిల్లలకి ఎంతో రక్షణ కావాలి కనుక మనం మీరు ఆయుర్వేద స్టోర్ లోకి వెళ్ళినా లేదా మనం చూసినట్లయితే పూజా స్టోర్ లోకి వెళ్ళినా మనకు తావీజులు అంటూ ఉంటాం కదా తావిజులు దొరుకుతూ ఉంటాయి దాంట్లో రాగి తెచ్చుకోండి వెండి కానీ రాగి కానీ ఎందుకంటే రాగికి వెండికి సహజ లోహాలు కనుక అందులో సుబ్రహ్మణ్యంతో కలిసి పుట్టినవే అవి మీరు ఇక్కడ గమనించవలసి ఉంటుంది సుబ్రహ్మణ్యంతో కలిసినటువంటి కలిసి పుట్టాయి లోహాలు కూడా కనుక వాటికి కూడా సుబ్రహ్మణ్య స్పష్టం తరుగుతే ఇంకా శక్తిని పుంజుకుంటాయి కనుక మీరు యొక్క తావిజుల్ని తెచ్చుకొని ఈ విభూతి ఏదైతే ఉందో సుబ్రహ్మణ్య స్వామికి నమస్కరించి ఆ యొక్క విభూతిని ఆ తావిలో నింపి ఆ స్వామివారి అనుగ్రహంతో ఆ తావిజిని మీరు మీ పిల్లల మెడ మెడకు కట్టండి మెడకు కట్టినట్లయితే ఆ యొక్క విభూతి ఆ తావిజిలో ఉన్నంత వరకు అది అభిషేకం చేసినటువంటి విభూతి కనుక మీరు ఎంత నమ్మకంతో కడతారో అంత నమ్మకంగా అది రక్షించి తీరుతుంది సందేహం లేదు ఇలా పెద్దలు కూడా చేయవచ్చు అది మీ యొక్క ఇష్టం అనమాట పిల్లలకు మాత్రం ఇలా చేయండి మరొక వీడియో నేను మీకు మరికొన్ని విశేషాలు తెలియజేస్తాను